Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Purtiga Irkunatlena Amaravathi land scam lo Chandrababu anko Purtiga Irkunatle kanipistundi. Dinipai rangamloki digina APCID Chandrababu intito paatu Maji Mantri Narayana aastulu attach chesina vishayam telisindi. Diniki ACB court kuda anumati ichindi. Entaki Karakata Akram Nivasamlo Chandrababu undadam Quid pro quo bagame ani nyayasthanam purtiga namminda anduku avasaramaina sakshyalu unnayani court abhiprayapadinda YCP media sakshi kadanam prakaram avunane samadhanam vinipistundi. Karakatta meeda Chandrababu nivasam untunna akram nirmanam lengamaneni Rameshdi. Aa bhavanani japtu cheyadaniki ACB court CID ki anumati ichindi. Japtuku anumati ivvadamlo tappu ledani diniki sambandhinchi purti aadharalu unnatlu court abhiprayapadindata. Rajdhani nirmanam peruto appati prabhutvam velaadi ekarala bhusamyakarana chesindi. భూసమీకరణలో లింగంనేని రమేష్ భూములకు లబ్ధి జరిగేట్లుగా చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ వ్యవహరించారని సిఐడి లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించిందట. లింగంనేని రమేష్ భూముల విలువ పెరగడానికి వీలుగానే రాజధాని అలైన్మెంట్ మార్చారని దీనికి బదులుగా కరకట్ట మీద భవనాన్ని చంద్రబాబు సొంతం చేసుకున్నట్లు సిఐడి లాయర్ వాదించారు. తన వాదనకు తగ్గట్లుగా ఆధారాలను కూడా చూపించారట. ఈ ఆధారాలను చూసిన తర్వాత కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు ఆదేశాల మేరకే అప్పటి మంత్రి నారాయణ నడుచుకున్నారనేందుకు సాక్ష్యాలుగా కొన్ని జీవోలను నోట్ ఫైళ్లను సిఐడి కోర్టులో ప్రవేశపెట్టింది. వాటన్నింటినీ జడ్జి పరిశీలించారు. క్విడ్ ప్రోకో జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారట. చంద్రబాబుకు కరకట్ట భవనం, నారాయణకు సిఆర్డీఏ పరిధిలో భూములు దక్కినట్లు కోర్టు అంగీకరించింది. కుంభకోణంలో చంద్రబాబు నారాయణ అంతా తామే అయి నడిపించినట్లు అర్థమవుతోందని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్విడ్ ప్రోకోలో నారా లోకేష్ కూడా కీలక పాత్ర అనే విషయాన్ని కోర్టు గుర్తించిందట. లింగంనేని రమేష్ కుటుంబానికి చెందిన భూములు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు బదిలీ జరిగింది. అయితే ఈ లావాదేవీలను చంద్రబాబు లోకేష్ గోప్యంగా ఉంచారట. లింగంనేని కుటుంబం నుంచి భూములను తీసుకోవాలని హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీర్మానించారు. అప్పుడు లోకేష్ కూడా హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్నారు. హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే మంత్రివర్గంలో కూడా లోకేష్ కీలకంగా వ్యవహరించారని కోర్టు గుర్తించింది. సంస్థల డైరెక్టర్ గా భూములు తీసుకునేందుకు తీర్మానించి మంత్రి హోదాలో భూముల బదలాయింపునకు అనుమతించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని కోర్టు ఏకీభవించింది. ఇదంతా చూస్తుంటే అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ లోకేష్ పూర్తిగా ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది.